వెల్కమ్ టు సౌత్ రీల్. మహా అయితే ఇంకో 3 నెలలు ఫుల్ టైం రాజకీయాల్లోకి వచ్చేస్తా అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. ఆ లెక్కన చూస్తే మనోడు మరో సినిమా చేసి ఇక సినిమాలకు చెక్ పెట్టేస్తాడనే అందరూ అనుకుంటున్నారు. చేతిలో ఉన్న త్రివిక్రమ్ సినిమా ఒక్కటి పూర్తి చేసేసి జనసేన పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఇక సినిమాలు టెంపరవరి లేదా పర్మనెంట్గా గుడ్ బై చెప్పేస్తాడని అందరూ అనుకుంటున్నారు. అసలు పవన్ కళ్యాణ్ నిజంగానే అలాంటి పంచిస్తున్నాడో లేదో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం పవన్ గురించి మరో కొత్త రూమర్ వినిపిస్తోంది. అదేంటంటే సినిమాలను వదిలేద్దాం అనుకున్న పవన్ మనసు మార్చుకున్నాడట. ఈ మధ్యన కొందరు సన్నిహితులు చేసిన జ్ఞానోదయం వల్ల మనోడు ఇప్పుడు సినిమాలను కంటిన్యూ చేద్దామనే అనుకుంటున్నాడట. ఎందుకంటే సినిమాలను వదిలేస్తే పార్టీని రన్ చేయడానికి కావలసిన మూల విత్తు సరిపోదు. అటు ఫండ్స్ వసూలు చేయక, ఇటు తను సినిమాలు చేయక అప్పుడు పార్టీ ఇబ్బందుల్లో పడుతుంది. కాబట్టి పవన్ సినిమాల్లో కంటిన్యూ అవ్వాలనే మనసు మార్చుకున్నట్లు సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ మాత్రం త్రివిక్రమ్ సినిమాను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నాడట. ఆల్రెడీ ఆ మధ్యన క్రొయేషియా వెళ్ళొచ్చిన టీం ఇప్పుడు మరోసారి విదేశీ పయనానికి తయారవుతోంది. ఈ ట్రిప్తో చాలా ముఖ్యమైన సీన్లను కూడా పూర్తి చేసేస్తారట. అది సంగతి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.